పదో తరగతి ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు ఈరోజు సంగారెడ్డి జిల్లా మనూర్ మండల కేంద్రంలో ప్రారంభించామని టీఎస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ వెంకటస్వామి విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు నిండిన అర్హులు బడి మధ్యలో మానేసిన వారు పదో తరగతి ఫెయిల్ అయిన వారు ఇంటర్మీడియట్ చదువుకునే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని అలాంటి వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగారం శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనేక కారణాలు, అనారోగ్య కారణాలు కావచ్చు, సామాజిక పరిస్థితులు, ఇతరత్ర ఆర్థిక కారణాలు, ఏ కారణం చేతనైనా వారు వారి సరైన వయసు లోపల 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు పదవ తరగతి మరియు 17 సంవత్సరాలు ఇంటర్మీడియట్ పూర్తి చేయని స్థితిలో మళ్ళీ మేము ఏ విధంగా ఈ సర్టిఫికేట్ పొందాలని ఒక ఆశాదృక్పథంతో ఉన్నప్పుడు ఈ ఓపెన్ స్కూల్ సిస్టమ్ ద్వారా మళ్ళీ వారికి ఎంత పెద్దవారైనా సరే 14 నుంచి 50 ఏళ్ళ వయసు వరకు కూడా మరొకసారి రెండో అవకాశంగా ఈ ఓపెన్ స్కూల్ సిస్టంలో పదవ తరగతిలో చేరి మరి ఈ సర్టిఫికేట్ పొందే అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా పదవ తరగతి పాస్ అయి 15 సంవత్సరాలు పైబడిన వయసున్న అందరూ కూడా ఇంటర్మీడియట్లో చేరి వారు కూడా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ పొందొచ్చు. మరి ఈ విధానంలో పాస్ అయిన వారికి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ రెండు కూడా రెగ్యులర్ సర్టిఫికేట్లు ఏదైతే మనం పదవ తరగతి మరి ఇంటర్మీడియట్కు ఇస్తామో ఆ సర్టిఫికేట్తో సమానంగా మరి పరిశోధనలో కానీ ప్రమోషన్లు కానీ ఉపాధి అవకాశాలకు ఇతర అన్ని రకాలు కూడా రెగ్యులర్ సర్టిఫికేట్ సమానంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ మారుమూల ప్రాంతంలో మనకు చాలామంది డ్రాప్అవుట్స్ ఉంటారు. కాబట్టి పదవ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేయని వాళ్ళు చాలామంది, మరి వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా తొందరగా మ్యారేజ్ అవ్వడం, ఇతర మరి గ్రామాల లోపల పాఠశాల లేకపోవడం ఇతరంటి కారణాలతోటి మరి చాలామంది డ్రాప్ అయిపోయి పదవ తరగతి మరి ఇంటర్మీడియట్ పూర్తి చేయలేరు. కాబట్టి వారందరికీ ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని అందజేయాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే సంకల్పం తీసుకుందో ఆ సంకల్పంలో భాగంగా మనం అందరం ఇక్కడ వారి వారి పాత్రలు పోషిస్తూ ఎక్కువ మంది ఈ సిస్టమ్ ద్వారా అడ్మిషన్ పొంది మరి గత సంవత్సరం మన జిల్లాలో ఉమ్మడి జిల్లా పరిధి చూసినట్టుంటే 8800 పైసలకు అడ్మిషన్స్ పొంది రాష్ట్రంలోనే మరి మన జిల్లా ప్రథమ స్థానం నిలిచింది. మరి ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు 5725 అడ్మిషన్లు పదవ తరగతి మరి ఇంటర్మీడియట్లో పూర్తయినాయి. ఇంకా గడువు ముగిసేలోగా మరి పోయిన సంవత్సరం లాగానే 8800 అడ్మిషన్స్ దాటవచ్చని కూడా అనుకుంటున్నాం. కొంత కరోనా ప్రభావం కానీ మరి రెగ్యులర్గా పాఠశాల లేకపోవడం వల్ల ఇంకా అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఇప్పుడు అన్ని పాఠశాలలు తెరిచిన కనుక ఈ మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నా కూడా ఈ గడువు ముగిసే లోపల గత సంవత్సరం లాగానే అందరూ